ఇంకేమన్నా ఉంది ఈ కేసుకి సంబంధించి మీరు ఇంకేమన్నా దాచడం అంటే మీరు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు కొన్ని నిజాలు బయట పెడితే అవతల వాళ్ళు కొన్ని నిజాలు బయట పెట్టారు ఇంకొకరు వచ్చి ఇంకొక నిజాన్ని బయట పెట్టారు పక్క నుంచి అంటే నాలుగు గోడల మధ్య నుంచి ఒక్కొక్క గోడలో నుంచి ఒక్కొక్క నిజం బయటకు వస్తుంది ఆ అంటే రోజుకొక ఇప్పుడు ఈ కథ ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి నడుస్తుంది దీనికి ఎక్కడ కామాలే కానీ పులి స్టాప్ లేవు అవును ఇంకేమైనా ఉన్నాయా సో మస్తాన్ సాయి నా డివైజెస్ కాపీ చేసుకున్నప్పుడు నా ఫొటోస్ వీడియోస్ నా లెవెన్ ఇయర్స్ లైఫ్ ఉంది లెవెన్ ఇయర్స్ లైఫ్ లో ఏదో ఎవరో అబ్బాయిలతో అయితే ఉండవు నేను మందు తాగేదో నేను సిగరెట్ కొట్టేదో అలాంటివి ఉంటాయి అవి బయట పెడతాను అనడం అండ్ నేను రాజు పర్సనల్ గా మాట్లాడుకున్న అయ్యుండొచ్చు నేను పర్సనల్ గా మాట్లాడుకున్న స్క్రీన్ రికార్డింగ్స్ అయి ఉండొచ్చు అవన్నీ ఇప్పుడు తన చేతిలో ఉన్నాయి అవన్నీ బయట పెడతాను అన్న దగ్గర చాలా బెదిరించాడు ఒక టైంలో ఇప్పుడు నేను ఏదన్నా ఇస్తే దాని కౌంటర్ ఫైల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సో నేను మస్తాను చెడ్డోడని ఎలా చెప్పగలను ఈ మనిషి చెడ్డోడని ఎలా చెప్పగలను చెప్పలేదు నా ఫైటింగ్ రాజ్మితి చేసుకుంటున్నాను మధ్యలోకి వచ్చింది ఎవరు వీళ్ళంతా వీళ్ళంతా వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని కౌంటర్ ఫైల్ ఇస్తున్నాను తప్ప వాళ్ళ చెడ్డోలు కాబట్టి ఇదిగోండి వాళ్ళ చెడ్డోళ్ళని చూపించలేదు నెక్స్ట్ వాళ్ళు చేస్తే మరి ఇప్పుడు రాజు దూరంగా ఉన్నాడు దానికి నాకు ఒక రకంగా బాధాకరమైన ఒక రకంగా హ్యాపీ ప్రాణాలతో ఉంటాడు మా తమ్ముడు కూడా ఎదిగాడు ఇప్పుడు పెద్దోడు ఎందుకు రాజును కూడా చంపేస్తానని చెప్పేసి మస్తాన్ సై బెదిరించాడు మిమ్మల్ని మస్తాన్ వాళ్ళ ఫాదర్ చెప్పారు అవును సార్ ఫాదర్ రైట్ అయితే విల్లాకి సంబంధించి చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఆ విల్లా అసలు ఎవరిది ఎందుకంటే అది మీ పేరు మీద ఉందా లేకపోతే రాస్తారు పేరు మీద ఉందా లేకపోతే మీ ఇద్దరి మీ ఇద్దరి పేరు మీద ఉందా అసలు అంటే మీరు విల్లా విషయంలో అంత పర్టికులర్గా కూర్చొని ఉన్నారు బేసిక్గా అండ్ అదే విల్లాకి సంబంధించి రాస్తారు కూడా చెప్పినటువంటి అంశం అంటే విల్లా ఇచ్చేస్తాను ఈ కేసును నువ్వు అంటే వెలుపు అని చెప్పేసి అని మీకు ఒక అగ్రిమెంట్ కూడా కుదిరినట్టుంది సో విల్లా పైన నేను అంత పట్టిగా పట్టి కూర్చోలేదండి అండ్ మా పదకొండేళ్ళ జీవితంలో ఒక విల్లా మీకు ఒకటే కనిపిస్తుంది అది మా పదకొండేళ్ళ ప్రయాణంకి మేము పోగు చేసుకున్నదని నేను అంటాను అక్కడ మేము ఒక ప్రపంచం బిల్డ్ చేసుకున్నాం ఫ్యామిలీ బిల్డ్ చేసుకున్నాం ఒక రూఫ్ కింద మేము మా జీవితాన్ని జీవనం కొనసాగించాం పదేళ్ళు అండ్ దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకరో పేరెంట్స్ ఏ ఒక్క రోజు ఇదిగో అమ్మ హండ్రెడ్ రూపీస్ లేకపోతే ఒక జాకెట్ ముక్క కూడా నాకు ఎప్పుడు పెట్టలేదు ఒక ఆడపిల్ల పేరెంట్స్ గా మా వాళ్ళు మరి కట్నం కింద కనుకోవచ్చు లేకపోతే నాకు కూతురు సుఖంగా ఉంటుంది అనుకోవచ్చు పెళ్ళే కాలేదు అని చెప్పేసి అని పెళ్లి కాలేదని బెయిల్ రాలేదండి మస్తాన్ పైన పెట్టిన అని అండ్ పెళ్లి కాలేదు అనడానికి పెళ్లి కాలేదని కాదు అతను ఈ రోజు అబద్ధం చెప్తున్నాడు దానికి అందరు ఫైట్ చేస్తున్నాను ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి లేదా మీరు లేకపోతే ఇంకెవరో ఇంకెవరో ఇంటికి వెళ్ళి ఉంటే ఉండనిస్తారా మీరు ఒక్కటి చెప్పండి సింపుల్ థింగ్ అలా నేను పదకొండేళ్ళు ఉన్నాను ఇప్పుడు సొంత ఇల్లు వచ్చింది కాబట్టి ఇది మరి పదకొండు ఇళ్ళు పదకొండు ఇళ్ళలో ఏడు కిరాయిల్లులు మారాం ఏడు కిరాయిల్లలకి వెళ్ళిన వాళ్ళు ఎవరు టూలెట్ బోర్డు ఎత్తికింది ఎవరు ఇల్లు పనిచేసింది ఎవరు ఇల్లు కడిగింది ఎవరు ఇల్లు చూసుకుంది ఎవరు వంట వండింది ఎవరు నేను నా ఇంట్లో నా ఇల్లు అనుకొని నా నా మనిషి అనుకోని భార్యస్థానంలో ఉండి నేను చూసుకున్నాను నేను చేసుకున్నాను అండ్ నా పిల్లలు నా ఆ కుక్క పిల్లలు నాకు పుట్టకపోయినా నన్ను నేను అమ్మగానే వాటిని చూసుకున్నాను నా తమ్ముడు చిన్నోడు వాడు నాకు పేరుకి తమ్ముడైనా లాగేవాడు అంతే ప్రేమ అంతే కోపం అన్ని బంధాలు నేనే వదులుకోలే రెస్పాన్సిబిలిటీస్ కూడా వదులుకుంది రాజు ఇప్పుడు నేను కాదు నేను ఎప్పటికీ వదులుకోను అది నా ఇల్లు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అతను అంతే ఓకే మీరు కుక్కలకు ఫుడ్ పెట్టారు మరి కుక్కలు ఏమో నేను చూస్తున్నానని చెప్పి ఫుడ్ పెట్టకపోతే ఎలా బతుకుతాయండి ఎలా బతుకుతాయి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ మజ్జిగన్నం ఇది అంటారు పెరుగు కూడా ప్రోటీనే అండి పెరుగు కూడా ఇదే మీ కూడా ఇప్పుడు మీ కూడా హెల్తీయే వేడి చలువ చేయడానికి ఒక పెడతాం పప్పన్నం పెడతాను నేను రోజు చికెన్ కుక్కలు అంటే బొక్కలు వేయాలంటే నేను బొక్కలు వేయలేను బికాస్ నేను వెజిటేరియన్ నేను నా పిల్లలకు కూడా వెజ్జే పెట్టాలనుకుంటాను చాలా తక్కువ వీక్లీ వన్స్ అప్పుడు నేను ఇది పెడతాను లేదా ఎగ్ రైస్ అలా పెడతాను ఇప్పుడు నేను కుక్ చేయట్లేదు కాబట్టి నేను కుక్ చేయట్లేదు ఐ మీన్ వాళ్ళు కుకింగ్ ఫుడ్ పెట్టట్లేదు లేకపోతే నేను హోమ్ ఫుడ్ మేము ప్రిఫర్ చేస్తాం అందులో ఒక సిలిండర్ ఒక స్టవ్ వాళ్ళకి స్పెషల్ గా ఉంటది దాంట్లోనే వాళ్ళకి రైస్ కుక్ అవుతుంది దాంట్లోనే చికెన్ దాంట్లోనే ఎగ్స్ పిల్లలకి ఫుడ్ పెట్ట పెట్టకపోతే ఎలా బతుకుతాయండి ఇప్పుడు మాకు ఇన్కమ్ అన్నది ఖచ్చితంగా లేదు పిల్లలకి ఫుడ్ అన్నది అయితే ఖచ్చితంగా లేదు ఎందుకంటే మాకు ఇన్కమ్ సోర్స్ అనేది రాజు ఆపేశాడు రాజు కదా వర్క్ చేస్తుంది మేము ఇద్దరం కాదండి పని చేస్తూ చూసుకునేది నేను ఇంట్లో మిగతా పనులు చేసుకుంటే రాజు బయటికి వెళ్ళి మిగతా పనులు చేసుకునేవాడు ఇంట్లో ఇంట్లో చూసుకోవాల్సిన అలాంటిది ఇవ్వడం రైట్ అయితే విషయం చెప్పండి నాకు నేను ఫైనల్ వచ్చేస్తాను ఇంకా మిమ్మల్ని ఇంకా ఇబ్బంది అసలు సో ఏంటంటే ఇక్కడ మెయిన్ రాస్తారు బేసిక్ గా మీ ఇద్దరికి అయిందని మీరు చెప్తున్నారు పదకొండేళ్ళ లివింగ్ రిలేషన్షిప్ ఇది అండ్ దట్టు ఇన్ని ఏళ్లలో మీరు ఒక విషయం చెప్పారు ఏమని ఆర్యానాకే కడుపు చేసింది రాస్తారు తీయించింది రాస్తారు నన్ను సి మీరు మీరు ఆ విషయాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు హర్యానాకి ప్రెగ్నెన్సీ అన్న మ్యాటర్ నాకు అంటే నేను చూడలేదు ఆర్టీవీ నుంచి ఒక పర్సన్ నాకు కాల్ చేశారు చేసి ఇలా హర్యానా టాపిక్ వచ్చినప్పుడు అంత ప్రెగ్నెంట్ కూడా అయిందంట కదా అని అన్నారు లేదండి నాకు తెలియదు అంటే లేదండి మీకు తెలియదేమో బట్ ఇంటర్నల్ గా అందరికీ తెలుసు అని ఆయన నాకు చెప్పారు బట్ రిలేషన్షిప్ అయితే ఉండింది మరి తను మోసపోయింది అదే అందరికి తెలిసిందే దానికి సమాధానం కూడా హర్యానానే చెప్పాలి బట్ అది నాకు ఇప్పుడైతే ప్రాబ్లమ్ గా లేదండి ఎందుకంటే షీ షీ ఆల్సో మూవ్ డౌన్ ఆ మూవ్ ఆన్ అయిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి నేను ఇబ్బంది పెట్టాలని అయితే అనుకోవట్లేదు ఓకే అంటే మీరు కూడా చాలా ఛానల్స్ లో చెప్పడం జరిగింది ఆర్యానికి ప్రెగ్నెంట్ చేసి ఆ థింగ్ చేశాడు అని చెప్పేసి అని జరగడం అయితే జరిగింది అంట అండి మరి బట్ రిలేషన్షిప్ లో అయితే ఉన్నారు ఆ అమ్మాయి ఒక బోల్డ్ క్యారెక్టర్ అమ్మాయి స్ట్రాంగ్ పర్సనాలిటీ అలాంటి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీని పెడితే లావణ్య వెళ్ళిపోద్ది అని సో లావణ్యని పంపించేయాలని ఎప్పటి నుంచో ఉందండి అదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఓకే సరే మీకు ఆ విషయం తెలిసింది గొడవ అయిన తర్వాత గొడవక ముందా మీకు రాస్తానికి గొడవ గొడవ అవ్వకముందా గొడవకు ముందా ట్వంటీ ట్వంటీ వన్ అండి ఇది